నిన్న బిడ్డ. అసలు దీనంతటి కారణం ఆ అమ్మాయిలాడి మల్లమ్మే. అది మౌనాడిది కాదు, మాయల మంత్రగత్త. చెప్పు మాటలు పరమ పవిత్ర శివవంతురాలైన ఆ మల్లమ్మను చెరపట్ట చూసిన ఈ నీచుడికి ఆ భగవంతుడు విధించిన ఈ శిక్ష చాలా చిన్నది. ఇంత నీచమైన పని చేశాడా? నాయనా, మల్లమ్మ పూజ గది ఎక్కడ? రండి స్వామి. బంగారం లాంటి కోడల్ని హింసించి బాధలు పెట్టి వీడలా అవ్వడానికి కారణమయ్యావు. దీనంతటికి కారణం నువ్వేనే పాపిస్తున్నానా? ఇదే స్వామి పూజ గది. వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. స్వామి స్వామి, మమ్మల్ని క్షమించండి స్వామి. మల్లమ్మని మేము కూడా చాలా బాధలు పెట్టాము స్వామి. క్షమించటానికి నేనెవరిని? అంటే మా పాపాలకు విముక్తి లేదా స్వామి? ఉంది. శ్రీశైల క్షేత్ర ముందు శివునిలో ఐక్యం కాబోతున్నా. మల్లమ్మ పాదాల మీద పడి క్షమాపణ వేడుకోండి, మీ పాపాలకి నివృత్తి దొరుకుతుంది.